మీడియా సంస్థలు సాక్షి టీవీ ఎన్టీవీ టీవీకి భారీ షాక్ తగిలింది ఏపీలో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి స్వచ్చందంగా కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేశారు రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్దిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓలు రాష్ట అభివృద్దికి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఏపీలో అధికారం మారి నలబై ఎనిమిది గంటలు గడుస్తున్న ఆయా ఛానల్స్ యాజమానుల తీరు మారకపోవడం అందులో పనిచేసే జర్నలిస్టులు ట్యాంకర్లు ఇంకా రాష్ట్రంపై విషయం చిమ్మడం కొత్త ప్రభుత్వం కొలువు తీరకు ముందే వ్యతిరేక వార్తలతో రెచ్చిపోవడం వంటి అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్ గా తీసుకున్నారు ఐదేళ్ల రాష్ట్రాన్ని నాశనం చేశారని ఇప్పుడు కూడా మారకపోతే ఎలాంటి స్వచ్ఛందంగా ఆయా ఛానల్స్ ని బంద్ చేశారు అంతేకాదు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్ లో కూడా ఈ ఛానల్స్ తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు మరోవైపు సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ ఒకే రోజులో పన్నెండు లక్షలకు పడిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం మారిన వెంటనే పన్నెండు లక్షల ఫేక్ సర్క్యులేషన్ డౌన్ఫాల్ అయింది సాక్షి పేపర్కే కాదు టీవీ నైన్ ఎన్టీవీ టీవీ సాక్షి టీవీలకు ఆర్థిక కష్టాలు తప్పేళ్లలేవు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నాయని గుర్తించడంతో గవర్నమెంట్ నుంచి ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు దాదాపు శూన్యమని చెప్పాలి జగన్ ప్రభుత్వం కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించింది టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఆర్థిక పరిస్థితి కూడా అదే విధంగా ఉండబోతోంది